నేను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతలేను. నేను నేను రైతుల గురించి నువ్వు ఏం మాట్లాడినావు? ధరణి 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 బ్రహ్మాండం అనవు. ఒక్క రైతుతో అనిపి ధరణి గురించి మంచిగుందని? ఇక్కడ ఇంతమంది రైతులు ఉన్నారు, ఎంత అష్ట వాళ్ళకు 2 ఎకరాల పట్ట కావాలంటే ఒక బీజేపీ మోడీ మోడీ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఆయన ఇప్పుడు మనర్దాంగా ఫ్రంట్ అన్నాడు. ఇప్పుడు ఫ్రంట్ లేదంట, ఫ్రంట్ లేకుండా స్వతంత్రంగానే ఆయన పార్టీ పెట్టి భారతదేశం మొత్తం బ్రహ్మాండంగా తెలంగాణ డెవలప్ చేసిండు. భారతదేశం మొత్తం ఇంకా ఫ్రంట్ లేకుండా నేనే పార్టీ పెట్టి మా పార్టీ గెలవాలని వాళ్ళ నిలడతం చెప్పించింది. దాని గురించి నేను చెప్పబోయే ఈ మాటలన్నీ కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తున్నావు. తెలంగాణ ఏం సాధించినావు అని భారతదేశం గురించి మాట్లాడుతున్నావు. ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసినావు. గవర్నమెంట్ హాస్పిటల్ మన వరంగల్ ఎలుక కలిస్తే పేషెంట్ చచ్చిపోయిండు. నిన్న పోయి 3000 కోట్లతో శంకుస్థాపన చేస్తావు. ప్రభుత్వ స్కూల్ బంద్ అయినాక 6000 స్కూల్ బంద్ అయితే 70000 టీచర్లు రిటైర్ అయితే నిన్న పోయి మళ్ళీ రేపు ఏమంటున్నావు? ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటున్నావు. నువ్వు ఏం కనకారం చేసినావు ఆయన? ఒక్క మంచి పని చేసినావా? కాంగ్రెస్ని ఎందుకు తిరుతలేడంటే ఇక్కడ కాంగ్రెసే ఆల్టర్నేటివ్. రాహుల్ గాంధీ వస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని తెలుసు. దాని గురించి మేము మా హైకమాండ్ కూడా ఈయన పొత్తు అడిగినా ఇది అడిగినా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ రోజు పార్టీని మీ పార్టీలో విలీనం చేస్తేనే బయటకు వచ్చి అంత లోపలికి పోయడం దేవత అన్నట్టు బయటకు వచ్చి దయ్యం అన్నాడు సోనియా గాంధీని. అలాంటివి అని అంటే నమ్ముతుంది? ఇవాళ ప్రశాంత్ కిషోర్ వస్తున్నా తెలంగాణ గురించే వచ్చింది. తప్పకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది, రావాలి. నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, కౌలు రైతుల కోసం, ప్రాజెక్టుల కోసం, ఆయన కట్టే ప్రాజెక్టు కమిషన్ల కోసం, కింద ఉన్న నీళ్లు పైకి తీసుకొచ్చి 3 బ్యారేజీలు కట్టి 2 లక్షల కోట్ల కమిషన్లు తిన్నావు. మేము నారాయణ సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీశైలం ఈ ప్రాజెక్టాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రాజెక్టులో నీళ్ళే వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 89లో చెన్నారెడ్డి గారు 2వసారి సీఎం అయినప్పుడు గాంధీ భవన్లో కొట్లాడ పిసిసి ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అప్పుడు కొట్టుకున్నారు. పి జనార్దన్ రెడ్డి, దామోదర్ రెడ్డి గారు సస్పెండ్ అయిండు. గవర్నమెంట్ రాలేదా? కాంగ్రెస్ పార్టీలో ఆ స్వాతంత్రం ఉంటుంది. కేసీఆర్ పార్టీలో నిన్న ఆ మీటింగ్లో చూస్తే అందరూ ఆయన భగవుడే. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి తప్పు చేసినా ఎమ్మెల్యే ప్రశ్నిస్తాడు. అది ప్రజాస్వామ్యంలో అది ఉంటేనే ఆ పార్టీ వస్తుంది. నాకు సమాచారం ఎందుకు ఉండదు? ఎంపీని పిసిసి స్టార్ క్యాంపెయిన్ అని కానీ నాకు రేపు వేరే ఆలేరు జనగామ అక్కడ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. భువనగిరి ఆలేరు జనగామ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. రేపు పొద్దున నితిన్ గడ్కరీ గారు నా కాన్స్టిట్యూన్సీలోనే దాదాపు 2500 కోట్ల రూపాయల శంకుస్థాపన చేస్తున్నాడు. ఉదయం నేను పొద్దున జిఎంఆర్ ఎరేనాలో ఆ శంకుస్థాపన కార్యక్రమం అఫీషియల్ ప్రోగ్రామ్ ఆ రోడ్లు నేను వెంటబడి శాంక్షన్ చేయించుకున్నా. ఎందుకంటే గౌరెల్లికి వెళ్ళి, పొచ్చంపల్లి, ఒలిగొండ మీదకి వెళ్ళి, భద్రాచలం వరకు, తొర్రూరు మీదకి వెళ్ళి భద్రాచలం, మహబూబాబాద్ క్రాస్ చేసి భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు వరకు 2016 అన్నం చేసి మర్చిపోతే నేను ప్రైమ్ మినిస్టర్ కలిసి ఒప్పించి శాంక్షన్ చేయించుకున్నా. అది శ్రీరామ రోడ్ అని నేషనల్ హైవే, అది ఒక 2200 కోట్లు రేపు శంకుస్థాపన. ఎల్బీనగర్ మల్కాపూర్ గతంలో గడ్కరీ గారు చెప్పింది, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి కోసం ఇస్తున్నాను. ఇంకోటి హైదరాబాద్ విజయవాడ చాలా ముఖ్యమైన విషయం. మీరందరూ కూడా చూసి మన ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు ప్రైమ్ మినిస్టర్తో దాని మీదనే చాలా సేపు చర్చించడం. సరే, ఇతర రాజకీయాలు వేరే మాట్లాడినాం. అది 6 లేన్గా చేయమంటే జిఎంఆర్ వాళ్ళు మేము చేయలేము, చేంజ్ ఆఫ్ లా కింద 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, మాకు నష్టం జరిగింది, 1600 కోట్ల నష్టపరిహారం ఇస్తే మేము చేస్తాం 6 లేన్గా అను. ఇప్పుడేమో రోజు ట్రాఫిక్ జరిపోయి రోజు 4 10 మంది చనిపోతుంది మినిమం. సూర్యాపేట, మునగాల, కోదాడు, చౌటుపల్లి దగ్గర రోజు చనిపోతారు. అంత ట్రాఫిక్ పెరిగింది 2 రాష్ట్రాలు ఏనంగా. దాని మీద రివ్యూ చేస్తున్నాం. సెక్రటరీ గారు ఏమండి, గడ్కరీ గారు, మినిస్టర్ గారు అందరూ వస్తున్నారు. అన్ని ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాం.
అక్కడ మా కార్యకర్తలు నాయకులు పోతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతారు, జానారెడ్డి గారు పెద్ద మనిషి లీడర్ కాబట్టి ఆయన ఉంటాడు. ఇప్పుడు నేను నల్గొండకి వెళ్ళి భువనగిరికి వెళ్ళి నేను ఎంపీగా ఉన్నా, నీ మొబిలైజ్ చేసేది ఏముంది? వెహికల్స్ అన్ని ఏర్పాటు చేయించిన ప్రిపరేటరీ మీటింగ్ నల్గొండలో ఏముంది? నిజామాబాద్ ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్నది, అక్కడ ప్రిపరేటరీ మీటింగ్ పెడితే అర్థం ఉంటుంది. ఇదేంటంటే వచ్చినావా అంటే వచ్చినట్టు అంటే ఇక్కడ వచ్చి వేస్ట్ అని చెప్పి నేను ఓపెన్ చెప్పినాను. మీటింగ్ జరిగితే దాని గురించి చెప్పి చిన్న విషయం అంటే మీటింగ్ ఆయన నల్గొండ జిల్లా ఇంకో లీడర్ వచ్చి చెప్పాలన్నా? అంత పెద్ద 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 స్టాల్ వాడ్స్ ఉన్నాడా? నీవేనాడు అన్న పిల్లగారి గురించి మాట్లాడక. నువ్వు నిజామాబాద్ ఆదిలాబాద్లో జీప్ ఎక్కుతోడు లేడు, జీప్ పైసలు పెడతాడు లేడు. అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అక్కడ పోయి అక్కడ జన సమీకరణ చేస్తే పార్టీ వీక్ ఉన్న దగ్గర పోవాలి. జానారెడ్డి ఉండే, ఉత్తమ్ కుమార్ ఉండే, వెంకటరెడ్డి ఉండే, పెద్ద పెద్ద పైల్వానందరూ ఆ జిల్లాలోనే ఉన్నారు. గాడ రివ్యూ చేసేది ఏముంది? ఆదిలాబాద్ నిజామాబాద్లో మాకు ఒక సర్పంచ్ లేడు, ఒక జీప్ రాదు. అక్కడ ప్రిపరేటర్ పెట్టాలి నా ఉద్దేశం. సరే వచ్చిండు జానారెడ్డి గారు పెట్టుకుంటే జానారెడ్డి గారు పెట్టుకుంటే మనకు ఆయనకు అవసరం ఉంది కాబట్టి పెట్టుకునేవు. మా ఏరియాలో అవసరం లేదు. నేనే 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మినిస్టర్గా, ఎంపీగా 5 సార్లు గెలిచిన. నేను వెహికల్స్ పంపినా పంపకున్నా 1000 మంది రమ్మని 1000 మంది వస్తారు. నాకు రేపు గడ్కరీ గారు ప్రోగ్రామ్ ఉంది, ఆ తర్వాత జన్గాం పోవాలి, ఆలేరు పోవాలి, అక్కడ వెహికల్స్ అన్ని కూడా చెప్పొచ్చిన. ఇంకనే రాహుల్ గాంధీ ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఇలా మా మాణిక్ ఠాకూర్ గారు కూడా వస్తున్నారు, వాళ్ళంతా మాట్లాడతారు. నిజామాబాద్ ఆదిలాబాద్ కూడా అవసరం ఉంటే రేపెల్లుండి పోవాలని చూస్తున్నా. ఎందుకంటే ఆదిలాబాద్లో అక్కడ మూమెంట్ తక్కువ ఉన్నది, నిజామాబాద్లో తక్కువ ఉన్నది. అక్కడ పోయి అలా కొద్దిగా ఆదిలాబాద్లో ప్రేమ్ సాగర్ పెట్టుకున్నది అది కాంగ్రెస్ పార్టీ కంటే. ప్రేమ్ సాగర్ ఆయన సొంత ఆయనప్పుడే కానీ అక్కడ సభాధ్యక్షులు ఎవరు వహించారు? ఇవన్నీ మీరు డైవర్ట్ చేయగలరు. ఇది కేసీఆర్ మీ కేసీఆర్ ప్రెస్ పెట్టింది. కేసీఆర్ వ్యతిరేకంగా పనికిరాని నువ్వు కన్వెన్షన్ పెట్టుకున్నావు, ఏం మెసేజ్ ఇచ్చినావు అని చెప్తున్నా. నేను చెప్పేదంటే డైవర్ట్ చేసి పొలిటికల్గా డైవర్ట్ చేయొద్దు. మనం ఒక మంచి ఉద్దేశంతో ఇలా మిమ్మల్ని నమ్మన్నా, మంచి స్వీట్ తినిపించిన మీకు. ఎందుకంటే కేసీఆర్కు జ్ఞానోదయం కావాలి. ఊరికి పోతున్నావు సంతోషం, పక్కకు 2 కిలోమీటర్లు పోయి చూసినారా ఆయన? 9-10 ఏళ్ల కింద 98% అయింది, 700 కోట్ల ప్రాజెక్టు, 50 కోట్లు పోస్తే నాకు పేరు వస్తుందని చెప్పి ఆ రైతుల ఉసురు తగులుతుంది రా కేసీఆర్ అని మీ ద్వారా మెసేజ్ పోతుందేమని చెప్పి మిమ్మల్ని రమ్మని ఇవ్వాలి. అది ట్విట్టర్లో పెడుతుంది అంటే ఆ చిన్న లిమిటెడ్ అవుతుంది. అంటే అది ఆయన ఇండివిజువల్ ఇష్టం అంతే. ఆయన కన్సల్టెంట్, ఆయన బిజినెస్ ఇంపార్టెంట్ అనుకుంటారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం ఉంటే అడ్వైజ్ ఇస్తా అని చెప్పినట్టు పేపర్లో చూసిన. ఇప్పుడు పీకే గీకే కాదు, ఇప్పుడు అసలు వీని కేసీఆర్ ఎట్లా పీకాలని నేను చూస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.